అమెరికాలో ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేదే లాస్ వెగాస్. ఇక్కడ వెగాస్ తెలుగు అసోసియేషన్ 10 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. అప్పటినుంచి తెలుగువారికి ఆత్మీయ వేదికగా పనిచేస్తోంది ఈ సంస్థ. లాస్ వెగాస్లో వేటా కార్యకలాపాలను కార్యవర్గ సభ్యులు V6తో పంచుకున్నారు. నమస్కారం అండి, నా పేరు మోహన్ ఆచార్య అండి. మేము ఈ లాస్ వెగాస్ తెలుగు అసోసియేషన్ అనేది దగ్గర దగ్గర 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగిందండి. 2006 సంవత్సరంలో ఇక్కడ మేము వచ్చిన కొత్తలో ఒక 20-30 ఫ్యామిలీల కంటే ఉండేవి కాదు. సో ఎక్కడ చూసినా మనం తెలుగువారి కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. సో ఇలా కాదు, మనం తెలుగువారు అందరినీ ఒక వేదిక చేసి తెలుగువారి ఆత్మీయ వేదిక చేద్దామని చెప్పి ఉద్దేశంతో తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నాం. అప్పట్లో 20-30 ఫ్యామిలీలు ఉండేది, ఇప్పుడు చాలా పెరిగిందండి. అందరికీ కూడా ఒక వేదిక తీసుకురావడానికి, ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి వీలుగా మేము ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మేము చేసే కార్యక్రమాలకి విశేష స్పందన లభిస్తూ ఉంటుంది. సో ఒకప్పుడు మేము ఈవెన్ సినిమాకి వెళ్ళినా సరే ఆ వచ్చిన 50 మందిలో ఎవరెవరో తెలిసేది కాదు. కానీ ఈరోజు 100 మంది థియేటర్లో ఉన్నారంటే ఆ 100 మందిలో 70 మంది ఒకరికొకరు తెలుసుంటారు. సో దానికి కారణం వేట అని చెప్పి చాలా గర్వంగా చెప్పగలను నేను. నా పేరు సుమంత్ అండి, నేను వేటాలో కార్యవర్గ సభ్యుడిని. ఇక్కడ గేమింగ్ ఇండస్ట్రీ ఇంకా సివిల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అను గేమింగ్ కెసినోలు, ఇప్పుడు గేమింగ్ దాంట్లో ఇండస్ట్రీ బాగా ఉంటుందండి. సో దాంట్లో మనకు ఉన్న తెలుగోళ్ళంతా దాంట్లోనే వర్క్ చేస్తుంటారు. మేము మొదట వేటా స్టార్ట్ చేసినప్పుడు ఒక 50 ఫ్యామిలీస్ ఉండి ఉంటాయి. ఇప్పుడు 200 ఫ్యామిలీస్ దాకా ఎక్స్పాండ్ అయింది. మేము చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా బాగా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంటుంది. చాలా ఎంతూజియాజం చూపిస్తుంటారు. పాట్లక్స్ కానీ, లేకపోతే కల్చరల్ ఈవెంట్స్ కానీ, స్పిరిచువల్ ఈవెంట్స్ కానీ, వేటిలో అయినా కానీ వాళ్ళ పార్టిసిపేషన్ బాగుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు, వాళ్ళని మేము అంటే వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని కానీ మేము వాళ్ళని పర్సనల్గా అప్రోచ్ అవ్వటము అండ్ ఫ్లయర్స్ పంపించడం కానీ వీటితో మేము జరుగుతున్న ఈవెంట్స్ని అడ్వర్టైజ్ చేసుకుంటాము. చేసుకున్నప్పుడు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అది ఆ పార్టిసిపేషన్, ఆ ఎంతూజియాజం చూసి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పటం, అట్లా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రోగ్రామ్స్కి చాలా చాలా ఎక్కువ పాపులారిటీ ఉంటుందండి. ఇక్కడ చెప్పండి సార్. నా పేరు శ్రీనాథ్ అండి, నేను వేటా కార్యవర్గ సభ్యునిగా ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాను. బేసిక్గా 2006లో స్టార్ట్ అయింది.